కపాల మోక్షం, చచ్చిన వారి హృదయ స్పందన. ఇప్పటిదాకా మీరు స్త్రీ పురుష అర్ధనారీశ్వర తత్వాల్లో భేదాలుంటాయని, అలాగే ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఇప్పటిదాకా పురుషతత్వమే మోక్షం పొందితే స్త్రీతత్వం కాస్త మహాలక్ష్మి మహామాయికి గురై పైకము, పేరు, పదవి, పెదవి, అహం, మోహం, వ్యామోహం, ఆశ, ఆలోచన, భయం, స్పందన ఇలా 64 మహామాయలకు గురై మోక్షం పొందవలసిన చోట ముక్తిని పొంది దైవ యోగ భోగ జీవ జన్మాలు ఎత్తుతోందని, అలాగా అపర కుబేరుడి నుండి అడుక్కునేవాడిదాకా మరియు విశ్వాధిపతి నుండి ఆశ్రమాధిపతి అనగా మహావిష్ణువు నుండి దత్తస్వామి దాకా అందరూ కూడా మహాలక్ష్మి యోగమాయ బాధితులేనని మీరు తెలుసుకున్నారు కదా. అంటే అర్ధనారీశ్వర తత్వంలోని స్త్రీతత్వ మాయాస్పందనకి మహాలక్ష్మి అని తెలుస్తోంది కదా. 99.99% మంది ఈమె మాయకి బలి అయ్యి ముక్తిని పొందారని, ఎక్కడో 0.1% మంది ఈమె మాయను దాటి మోక్షం పొందారని మనం వివిధ దైవస్వరూపాలు అలాగే సాధన మహాత్ముల అనుభవాల ద్వారా మనమంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయమంతా నాకు ధ్యానంలో కనిపించిన ధ్యాన దృశ్యాలు, అలాగే నాకు నేను ఆత్మవిచారణ చేసుకుని నాకు కలిగిన స్వానుభవ జ్ఞానస్ఫురణతో మీకు చెప్పడం జరుగుతోంది. అది ఏమిటంటే, అర్ధనారీశ్వర తత్వంలో పురుషతత్వం స్పందించకుండా ఉంటే అదే మహాలక్ష్మి మాయకి స్త్రీతత్వం స్పందిస్తోందని మనకు తెలుసు కదా. ఇలా ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది, దేనివల్ల జరుగుతోంది, నేను పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలు మీకు యథాతథంగా చెబుతాను. జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు మహాలక్ష్మి మాయలో పడకుండా ఈ మాయను దాటాలి కదా, లేదంటే మోక్షం పొందవలసిన చోట ముక్తిని పొందుతారు కదా. ఇక అసలు విషయానికి వద్దాం. అదేమిటంటే, మాయకి మూలం మహాలక్ష్మి కదా. ఈవిడ అరుణాచల క్షేత్రంలో ఇప్పటికీ ఎవరికైనా గిరి ప్రదక్షిణ సమయంలో కాలికి గాయమయ్యి ఆగకుండా నెత్తురు గారుతుంటే 65 సంవత్సరాల వయస్సు ఉండి 35గా నాటు వైద్యురాలిగా వచ్చి ఈ గాయానికి ఏవో పసర్లు పూసి కట్టుకట్టగానే రక్తధార ఆగిపోవడం నా కళ్ళారా 2-3 సంఘటనలు చూడడం అలాగే వినడం జరిగింది. ఇలా మహాలక్ష్మి కాస్త వైద్యురాలిగా వచ్చి కట్టుకడుతుందని మనకి అరుణాచల మహత్యంలో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈమెకిలాగా సజీవమూర్తులుగా పార్వతీ పరమేశ్వరుడు నరసింహస్వామి ఉన్నారు. ఎలా అంటే, కావ్యకంఠమునికి స్వయంగా ఆది దంపతులే అన్నం పెట్టారని లోకవిదితమే కదా. అలాగే మహాలక్ష్మి మాయలో పడిన ఆత్మశరీరాలను ఇక్కడ ఉన్న అరుణగిరి క్షేత్రపాలకుడైన నరసింహస్వామి ఒక మగసింహ రూపంలో ఉండి వీటిని ఆరగిస్తాడని ఈ క్షేత్ర సాధువాసుల ధ్యానానుభవాలు చెబుతున్నాయి. అంటే లక్ష్మి, నరసింహ, పార్వతి, శివుడు ఈ అరుణాచల క్షేత్రములో సజీవమూర్తులుగా ఉన్నారని తెలుసుకున్నాం. ఇక మన త్రిమూర్తుల విషయానికి వద్దాం. ఇందులో శివుడు కాస్త పార్వతీ అమ్మవారికి తన అర్ధ శరీరం ఇస్తే, విష్ణువు కాస్త తన సతీ లక్ష్మికి హృదయం ఇస్తే, బ్రహ్మ కాస్త సరస్వతికి 4 ఇచ్చారని పురాణ గాథ లోకవిదితమే కదా. స్వామి, ఇదంతా నిజమే, మేం కాదండం లేదు, కానీ చచ్చిన వారి హృదయ స్పందన అని చెప్పి అది చెప్పకుండా ఏదో ఏదో చెబుతున్నారు. అసలు చచ్చిన వారికి హృదయ స్పందన ఎలా ఉంటుంది, ఇది ఉంటే వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎలా అవుతారు, ముందు ఈ విషయం చెప్పండి అన్నప్పుడు నేను ఈ విషయానికి వస్తున్నాను. అదేమిటంటే, మాయకి మూలం మహాలక్ష్మియే కదా. ఈమె మాయకి కారణం స్పందన. ఈ స్పందన దేని నుండి మనకు కలుగుతుంది, మన హృదయం నుండే హృదయ స్పందన కలిగేది. అంటే మహాలక్ష్మి హృదయ స్పందన వలన ఆమె మాయలో పడి స్త్రీతత్వం మాయకి గురవుతుందని తెలుస్తుంది కదా. ఉదాహరణకి, మనకి బంగారపు గొలుసు రోడ్డు మీద కనబడితే వెంటనే మన కళ్ళు దాని మీదకి పోతాయి. కళ్ళు భావరూప ద్వారా మన మెదడుకి అది బంగారం అనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానానికి మన హృదయం స్పందించి అది మనం ఎలాగైనా మన సొంతం చేసుకోవాలనే ఆశను మన బుద్ధికి కలిగిస్తుంది. ఇది వెంటనే మన మనస్సుకి ఆజ్ఞ ఇస్తుంది. ఇది కాస్త శరీరానికి ఆజ్ఞను ఇవ్వడంతో మన దశేంద్రియాలు అప్రమత్తమై ఈ బంగారపు గొలుసును దొంగతనం చేస్తుంది. అంటే ఈ బంగారానికి ఆశపడినవాడు మాయలో పడి భోగి అయితే అదే బంగారం మీద ఆశ లేనివాడు మాయరహితుడై బైరాగిగా మారి యోగి అవుతున్నాడు. అంటే ఈ మాయకి మూలం హృదయ స్పందనే కదా. దీని స్పందన వలన దశేంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ కాస్త మాయకి గురయ్యాయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెబుతుంటారు. అదేమిటంటే, దశేంద్రియాలు జయించిన వాడు జితేంద్రుడని, లేనివాడు ఇంద్రియలోలుడు అవుతాడని చెబుతారు. అంటే మాయకి మహాలక్ష్మి హృదయ స్పందన అని తెలుసుకున్నాం కదా.
మరి ఈమె హృదయం ఎక్కడ ఉంది అనగానే మహావిష్ణువు తన హృదయస్థానమే లక్ష్మీ స్థానమేనని పురాణ వచనం ఉంది అన్నప్పుడు, మరి ఈ భూమి మీద లక్ష్మీ హృదయం ఉన్న శ్రీ విష్ణువు క్షేత్రం ఎక్కడో ఒక చోట ఉండి తీరాలి కదా అనగా, శివుడి అర్ధనారీశ్వర క్షేత్రం అరుణాచలమని, అలాగే బ్రహ్మ అర్ధనారీశ్వర క్షేత్రం పుష్కర క్షేత్రము ఉన్నట్లుగా మన విష్ణువుకి కూడా అర్ధనారీశ్వర క్షేత్రమే పూరి జగన్నాథుడి క్షేత్రం అన్నమాట. ఇది ఎలా అంటారా, ఈ క్షేత్ర స్థల పురాణ గాథలు మనకు తెలియాలి. ఇందుకోసం నేనైతే నెట్లో ఉన్న ఈ స్థల పురాణ సమాచారం సేకరించి చదివి తెలుసుకున్నాను. పూరి క్షేత్ర నీలామాధవుడి విగ్రహమూర్తి. ఈ క్షేత్ర ఆదిదేవుడైన నీలామాధవుడు సజీవమూర్తిగా ఉండేవాడిని, ఈయన చేతిలో ఉన్న పద్మములో మహాలక్ష్మి విగ్రహమూర్తి ఉంటుందని మీకు తెలుసు కదా స్వామి. ఇది నిజమే, కానీ ఇప్పుడు ఈ క్షేత్రానికి అధిపతి దేవుళ్ళు బలరామ, సుభద్ర, శ్రీకృష్ణుడు, అదే జగన్నాథుడు కదా అంటారా? ఇది నిజమే. మహాలక్ష్మి మనకి ఇచ్చేది ధనమే కదా, ధనమిదము జగత్ అన్నారు కదా. అంటే ఈ జగత్తుని నడిపేది ధనమని తెలుస్తోంది కదా. ఈ ధన జగనాటకంను నడిపేది ఈ లక్ష్మీ సహిత జగన్నాథుడే కదా. మరి ఈయన ఉన్న క్షేత్రాన్నే పూరి జగన్నాథ క్షేత్రమే కదా. పైగా ఈ క్షేత్రంలో జగన్నాథుడికి అంత్యక్రియలు చేస్తారు, అనగా 8 లేదా 12 లేదా 16 లేదా 18 సంవత్సరాలకు వచ్చే అధిక ఆషాఢ మాసములో పాత విగ్రహమూర్తులను బయటకు తీసి వాటి స్థానములో అమ్మవారు ధ్యానములో చెప్పిన 4 వేప చెట్టులతో బలరామ, సుభద్ర, శ్రీకృష్ణ, సుదర్శన విగ్రహమూర్తులను తయారు చేసి పెడతారు. పాత విగ్రహమూర్తులను ఈ క్షేత్ర ఆలయంలో ఉన్న దైవ శ్మశానమునందు 4 గుంటలు తీసి పూడ్చి పెడతారు. ఈ కార్యక్రమం అంతా కూడా నవకళేబరము అనే పేరుతో జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే, పాత విగ్రహమూర్తుల్లో బ్రహ్మ పదార్థం అనే సజీవ పదార్థం ఉంటుంది. ఇది ప్రాణశక్తితో, స్పందనతో ఉంటుంది. దీన్ని 4 పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు బట్టలు మందంగా చుట్టుకుని ఈ బ్రహ్మ పదార్థమును ఒకరు చేత్తో పట్టుకుని పాత శ్రీకృష్ణ విగ్రహమూర్తి నుండి బయటకు తీసి కొత్త దారు శ్రీకృష్ణ విగ్రహమూర్తిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనితో పాటుగా పాత విగ్రహమూర్తుల్లో ఉన్న బలరామ విగ్రహములో ఉన్న శివ యంత్రమును, అలాగే సుభద్రలో ఉన్న సిద్ధేశ్వరి యంత్రమును, అలాగే సుదర్శన చక్రములో ఉన్న నవ నారసింహ యంత్రమును, అలాగే శ్రీకృష్ణుల్లో ఉన్న గోపాల యంత్రాలను బయటకు తీసి కొత్త విగ్రహమూర్తుల్లో యథాతథంగా పెట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా కూడా అమావాస్య అర్ధరాత్రి 12 గంటల తర్వాతనే జరుగుతుంది. ఈ సమయంలో పూరిక్షేత్రమంతా కటిక గాఢాంధకారంలో ఉంటుంది, అనగా కరెంటు ఉండదు, చిన్న దీపం కూడా వెలిగించరు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం పూర్తి అయ్యిందో అప్పుడు గుడిలో 1 గంట కొడతారు. అప్పుడు దీపాలు వెలిగించడం, అలాగే కరెంటు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించారా, ఆ సజీవమూర్తిగా ఉండే బ్రహ్మ పదార్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కొందరి వాదన ప్రకారం అది శ్రీకృష్ణుడి హృదయం అని అంటుంటే, మరికొందరి ప్రకారం అది నారసింహ సాలగ్రామం అని అంటుంటే, మరికొందరైతే ఇది కుందేలను ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఇది ఉంటుందని, ఇలా పలు రకాల వాదనలున్నాయి. నాకు కలిగిన ధ్యానానుభవం ప్రకారం చూస్తే ఇది ఒక ఆడమనిషి హృదయంగా కనబడింది. అదే కూడా ఒక ఆజానుబాహుడి హృదయంలో ఈ ఆడమనిషి ఉన్నట్లుగా ఈమె హృదయ స్పందనయే నాకు కనబడింది. పురాణ వచనం ప్రకారం చూస్తే విష్ణు హృదయంలో లక్ష్మీ హృదయమే కదా ఉంటుంది. అంటే ఈ లక్ష్మీ హృదయం కాస్త మహావిష్ణువు నుండి శ్రీకృష్ణుడి దాకా కొనసాగి ఆఖరిగా ఈ భూమి మీద పూరి క్షేత్రం వద్ద ఉండిపోయింది. అనగా అర్జునుడి చేతుల మీదుగా శ్రీకృష్ణుడి తొలి అంత్యక్రియలు జరిగినప్పుడు శరీరం అంతా దగ్ధమైతే ఒక్క హృదయం మాత్రం సజీవంగా ఉండేసరికి ఇది లక్ష్మీదేవి హృదయం కావడం చేత ఇది సజీవమూర్తిగా ఉన్నదని అర్జునుడు గ్రహించి దాన్ని ఒక పెట్టెలో పెట్టి అరేబియా సముద్రంలో వదిలిపెడితే అది కాస్త పూరిక్షేత్రానికి రావడం, దీన్ని వేపదారితో చేసిన జగన్నాథుడి మూర్తిలో పెట్టడం జరిగింది. ఇలా మాధవుడి అంత్యక్రియలు మానవులు చేసేదాకా హృదయ బ్రహ్మ పదార్థ మార్పిడి కొనసాగుతూనే ఉంది. పైగా ఈ సజీవ హృదయ బ్రహ్మ పదార్థం అనేది నవపాషాణ విషాలతో ఇప్పటిదాకా రక్షించబడుతూ వస్తుంది. దీనికి నిదర్శనాలే ఈ బ్రహ్మ పదార్థమును మార్చేటప్పుడు చేతులకి కళ్ళకి కట్లు కట్టుకోవడం, కాంతి లేకుండా చేయడం బట్టి చూస్తే ఈ విషాల వలన చేతికి కళ్ళకి హాని కలగకూడదని, అలాగే కాంతి వలన ఈ విష పదార్థాలు కరుగుతాయని ఈ నియమాలు పెట్టడం జరిగింది. ఇది నవ విషాల రక్షణలో ఉన్నదని అనడానికి నిదర్శనంగా శ్రీకృష్ణుడి గాలిగోపురం మీద సుదర్శన చక్ర శిఖరం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ చక్రం చుట్టూ 8 నెమళ్ళు అలాగే శూలం ఉంటుంది. ఈ గుర్తులు చూస్తే నెమలి వాహనం అలాగే శూలాయుధం ఉన్నవాడు మన కుమారస్వామియే కదా. పైగా ఈయన పళని క్షేత్రంలో బోగార్ అనే రససిద్ధుడి తయారు చేసిన నవపాషాణ విగ్రహమూర్తి రూపంలో కొలువై ఉన్నాడు. పైగా ఈ క్షేత్రంలో ఆది దంపతులు కాస్త తన కుమారుడైన కుమారస్వామికి జ్ఞానఫలం ఇవ్వడం జరిగింది.
అది ఏ రససిద్ధి జ్ఞానం అవ్వడం విశేషం. ఇవన్నీ ఈ స్థలపురాణ గాథలో ఈ విశేషాలు ఉన్నాయి. సుదర్శన చక్రం అంటే రక్షకుడే కదా. ఈ లెక్కన చూస్తే దేవతల రక్షకుడు మన కుమారస్వామియే కదా. అప్పుడు తన నవ విషాలతో రక్షణగా ఈ హృదయ పదార్థమును అవిశ్రాంతిగా సజీవమూర్తిగా రక్షిస్తున్నాడని తెలుస్తోంది కదా. అలాగే వేపదారువు రూపంలో దుర్గాదేవి, అలాగే ఇక్కడున్న విగ్రహమూర్తుల లోపున శివశక్తి గోపాల నరసింహ యంత్రాల రూపంలో ఇలా ఈ బ్రహ్మ పదార్థమును నవశక్తులు కాపాడుతున్నాయి. ఈ హృదయ స్పందన ఆగితే గాని అర్ధనారీశ్వర తత్వంలోని స్త్రీతత్వ మాయాస్పందన ఆగదు. అప్పటిదాకా ఈ విశ్వసృష్టి అంతా కూడా ఈ హృదయ స్పందన వలన ప్రతిస్పందిస్తూ కలలాంటి నిజములాగా, అసత్యం లాంటి సత్యంలాగా అవిశ్రాంతిగా మనకి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ హృదయ స్పందన లాంటి తుంఖార నాదమునకు స్పందించకుండా మన దశేంద్రియాలు ఇంద్రియానిగ్రహముతో ఉంటే మాయ మాయం అవుతుంది, విశ్వమోక్ష వస్తుంది. లేదంటే ఎల్లప్పుడూ జగత్తు నిరంతరముగా అశాశ్వత మరణమైన ముక్తినే పొందుతుంది, కానీ శాశ్వత మరణమైన మోక్షమును ఈ విశ్వము పొందలేదు. అంటే ఈ విశ్వమంతా చచ్చిన వారి హృదయ స్పందన వలన నడుస్తోంది, పనిచేస్తోంది కదా. ఎలా అంటారా, పూరిక్షేత్ర విగ్రహమూర్తుల రంగులు చూస్తే తెల్లగా బలరామ ఉంటే పసుపుగా సుభద్ర, ఎరుపుగా సుదర్శన చక్రం, నల్లగా శ్రీకృష్ణుడు ఉంటారు. నలుపు అంటే చీకటి కదా. ఈ చీకటి ప్రపంచం లోపల తుంఖారనాథం చేసే మహాలక్ష్మి హృదయ బ్రహ్మ పదార్థ స్పందన వలన జ్ఞానం కలుగుతోంది. దీని ద్వారా ఆలోచన, తద్వారా భావము, తద్వారా రూపము కలుగుతోంది. అనగా ఈ హృదయ స్పందన వలన కర్మ, కర్త, క్రియ జరుగుతున్నాయి. అవే వెలుగు ప్రపంచంలో ఓంకారనాదముగా, కాంతిగా రూపాంతరం చెంది కాలముతో కూడిన పంచభూతాలతో ఏర్పడిన స్త్రీ పురుష అష్టాంగాల ప్రకృతులు ఏర్పడడం, అలాగే సృష్టి స్థితి లయ లాస్య ప్రక్రియలతో ఈ విశ్వం ఏర్పడుతోంది. అంటే ఈ హృదయ స్పందన వలన పుట్టినవాడు పోక తప్పదు, పోయినవాడు పుట్టుక తప్పడం లేదు. కాకపోతే ఈ లక్ష్మీ హృదయ స్పందించకుండా ఉండగలిగిన వాడు మాత్రమే మోక్షమును పొందుతాడు. లేదంటే ఇక్కడ దాకా వచ్చి దీనికి ప్రతిస్పందిస్తే తిరోగమనము అనగా వెనక్కి మరలి పునఃకర్మ జన్మచక్రంలో పడతాడు. అనగా శూన్యం కావలసిన వాడు బ్రహ్మ పదార్థంగా మిగిలిపోతాడు. అందుకే ఈ విశ్వంలో ఆదిరుద్రుడు ఒక్కడు మాత్రమే తుంకార సాధనాసిద్ధి పొంది లక్ష్మీ హృదయ స్పందనకి స్పందించకుండా ఇంద్రియ నిగ్రహంతో జితేంద్రియుడై మోక్షం పొందడం జరిగింది. కావాలంటే ఈయన ఎలా తుంకార సాధన చేశారో మనకి శివపురాణంలో చెప్పడం జరిగింది. మిగిలిన దైవస్వరూపాలంతా కూడా ఈ హృదయ స్పందనకి స్పందించి మాయలో తమకి తెలియకుండా పడితే కొంతమంది తెలిసి పడితే మరికొంతమంది కావాలని పడుతున్నారు. అంటే కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకుని అమాయకంగా మన బుద్ధుడు కాస్త ఈ స్పందన మాయలో పడితే, సర్వకామ సుఖాల కోసం పడితే మరికొంతమంది సర్వసిద్ధుల కోసం, బ్రహ్మ పదవుల కోసం ఈ మాయలో పడుతున్నారు. అంటే ఈ లక్ష్మీ హృదయ స్పందన ఉన్నంత వరకు మాయ ఉంటుంది. మాయ ఉంటే అజ్ఞానం ఉంటుంది. ఇది ఉంటే కర్మ జన్మ జాతకం ఉంటుంది. ఏకముగా ఈ విశ్వమే ఉంటుంది. అంటే చచ్చినవాడి హృదయ స్పందన యొక్క విశ్వాసమే ఈ విశ్వమును నడిపిస్తోంది. ఇది ఆపడం ఎవరి వల్ల కాదు. ఒకడు ఒక చోట మరణం పొందితే అదే సమయంలో మరొక చోట జననం జరుగుతోంది కదా. అప్పుడు పోయేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు కదా. ఉన్నది ఉన్నట్లుగా పూర్ణంగానే ఉంది. చావు పుట్టుకలు చూసి పాత వాళ్ళు పోతున్నారని, కొత్త వాళ్ళు పుడుతున్నారని మన అజ్ఞానమాయిలో ఉండే అనుకుంటున్నాము. అంటే శక్తి నాశనం కాదు, కొత్తగా సృష్టించబడదు. అనాదిగా ఏదైతే ఉందో అది అలాగే అవిశ్రాంతిగా నిరంతరంగా చీకటి వెలుగు విశ్వం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే సాధకుడు ఈ చచ్చినవాడి లక్ష్మీ హృదయమునకు స్పందిస్తే వెలుగు ప్రపంచంలో ఉంటాడు, లేదంటే చీకటి ప్రపంచంలో ఉంటాడు. చీకటి అంటే మోక్షము, అదే వెలుగు అంటే ముక్తి అన్నమాట. ఇక మీకు ఈ రెండింటిలో ఏం కావాలో మీకు మీరే నిర్ణయించుకోండి. ఇక్కడ సాధకులకి కొన్ని సందేహాలు వస్తాయి. అదేమిటంటే ఈ హృదయ స్పందన దేనివలన కలుగుతోంది, అలాగే కృష్ణుడి శరీరం అంతా దహనమైనా కూడా ఈ లక్ష్మీ హృదయం ఎందుకు దహనం కాలేదు, అలాగే ఈ హృదయ స్పందన ఇచ్చే మహామాయను అసలు ఎలా దాటాలి అన్నప్పుడు వీటికి సమాధానాలుగా, అసలు ఈ విశ్వమంతా ద్వంద్వ ప్రవృత్తితో, అనగా పుట్టుక, చావు, మరణం, అమరత్వం, పాపం, పుణ్యం, కష్టం, సుఖం, ఆనందం, బాధ, ఇలా ప్రతి దానికి రెండు భావాలుంటాయని లోకవిదితమే కదా. ఇప్పుడు సాగరమదనం కథ దగ్గరికి వెళ్దాం. ఇందులో మొదట మనకి కాలకూట విషం వస్తే మహాశివుడి తాగి మరణం పొందితే ఆ తర్వాత వచ్చిన అమృతమును మహావిష్ణువు కాస్త జగన్మోహిని రూపంగా మారి దీన్ని తాగి అందరికీ దేవతలకు పంచాడు. ఇందులో పురుషతత్వ శివుడి హృదయం విషం తాగి మరణమును పొందితే అదే స్త్రీతత్వ జగన్మోహిని విష్ణువు యొక్క లక్ష్మీ హృదయం కాస్త అమృత సేవనం వలన అమరత్వమును పొందటం జరిగింది. అంటే ఈ లెక్కన ఈయన హృదయానికి మరణం లేనట్లేనని తెలుస్తోంది కదా.
అంటే ఇది దేనిని వలన అనగా పంచభూతాలు వలన, అలాగే అస్త్రశస్త్ర వలన దీనికి మరణం రాదని మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. ఇదే విషయాన్ని కృష్ణుడు తన గీతలో ఆత్మకి మరణం ఉండదని, దీన్ని అగ్ని దహింపచేయలేదని, నీరు తడపలేదని, అస్త్రశస్త్రాల వలన నాశనం అవ్వదని చెప్పడం జరిగింది. అలాగే ఈయన తన గీతలోని ఆఖరి 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని ఆఖరి శ్లోకమును ఒకసారి చూస్తే, భగవంతుడు ఆత్మస్వరూపంగా మన హృదయ చక్రమునందు ఉన్నాడని చెప్పడం బట్టి చూస్తే భగవంతుడి రూపం హృదయమని తెలుస్తోంది కదా. పైగా ఇది మరణం లేని శాశ్వతమైనదని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా. ఇక ఈ హృదయ స్పందన దేని వలన స్పందిస్తోంది అన్నప్పుడు, దీనికున్న రుణానుబంధాల వలన ఇది స్పందిస్తోంది అని తెలుసుకోండి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే నా జీవిత స్వానుభవం మీకు చెప్తాను. ఒకసారి మా ఇంటి ముందు 4 నెలల వయస్సు ఉన్న వీధి కుక్క పిల్ల గాయాలతో మూలుగుతూ కనపడింది. దానితో దీన్ని నేను ప్రేమతో దగ్గరికి తీసుకుని సాకడం మొదలుపెట్టాను. అది నా దగ్గర అలవాటు పడి మా ఇంటి దగ్గర ఉండడం మొదలుపెట్టింది. దానికి కావలసిన ఆహారం, నీళ్లు పెట్టడం చేస్తుంటే అది మా ఇంటికి మాత్రమే కాపలాగా వేయడం మొదలుపెట్టింది. ఇది వరకు బాగానే ఉంది. కాకపోతే దీనితో ఒక పెద్ద సమస్య ఉండేది. అదేమిటంటే, మా ఇంటి హాల్ మధ్యలో రోజుకి 5 నుండి 10 సార్లు కావాలని ఏదో పని కొట్టుకుని నా మీద కక్ష సాధింపు చర్యగా మలమూత్రాలు చేసేది. అది నేనే తీయక తప్పేది కాదు. ఇలా దీనికి 7 సంవత్సరాలు ఈ సేవలు చేసి చేసి విసుగు వచ్చి సేవ చేయలేక పరమహంస గారిని దీనికి పరిహార మార్గం చెప్పమని అడిగితే, మిత్రమా, నీ గత జన్మలో హృదయ స్పందన వలన ఈ కుక్క రుణానుబంధం ఏర్పడిందని, అనగా గత జన్మలో నువ్వు నీ ఇంటి ప్రధాన ద్వారం మీద కొన్ని పిచ్చుకల పిల్లలు గుడ్లు ఉంటే ఒక కాకి వీటిని తినడం నువ్వు చూసి బాధతో స్పందించి ఈ కాకిని తోలడం జరిగితే, అది కాస్త నీ అరుపులకు భయపడి కిటికీలోంచి కడుపు నిండిన పొట్టతో ఆ కిటికీ చెవుల మధ్యలో ఇరుక్కుని చనిపోవడం జరిగింది. దానితో ఈ కాకి మరుజన్మగా దొంగబుద్ధి వలన కుక్కగా పునర్జన్మ ఎత్తి నీ దగ్గరకు వచ్చింది. కావాలంటే దానికి నీ చేతితో ఒక పచ్చి కోడిగుడ్డు పగలగొట్టి పెట్టు, దాని రుణానుబంధం తీరిపోతుందని చెప్పడం, అది అలాగే నేను చేయడం, 7 రోజుల తర్వాత అది నన్ను వదిలిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళిపోయి అది ఇంతవరకు వెనక్కి తిరిగి రాలేదు అంటే, ఒక హృదయ స్పందన వలన కర్మ, దీని వలన జన్మ, దీని వలన కర్మబంధం, దీని వలన రుణానుబంధం ఏర్పడితే దీని పరిహారం చెప్తే రుణాబంధ విముక్తి ఎలా కలిగిందో నా స్వానుభవం ద్వారా మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే మన హృదయ స్పందన అనేది మనకున్న రుణానుబంధాల వలన అని తెలుస్తోంది కదా. మరి మన హృదయ స్పందనలు ఎన్ని ఉన్నాయి అనగా, అక్షరాల 64,800 ఉన్నాయి. ఇందులో 6,000 హృదయ స్పందనాలుంటే, 9,000 కర్మాలుంటే, 36,000 కర్మజన్మాలుంటే, 13,000 రుణానుబంధాలున్నాయి. దీనికి నిదర్శనమే అగ్నిశిఖ బిందుకి 6 కిరణాలుంటాయని మీకు తెలుసు కదా. జ్యోతిబిందు స్వరూపానికి కుమారస్వామి 6 తలాలు సంకేతం ఉంది. ఇక 9,000 కర్మాలకి నవవిధ లక్ష్మీనారసింహశక్తి సంకేతాలైతే, ఇక 36,000 కర్మ జన్మలకి సంకేతం మన బ్రహ్మరంధ్ర గృహలో ఉండే 36 కపాలదారు అన్నమాట. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. పూరిక్షేత్రంలో ఉన్న 4 విగ్రహమూర్తుల్లో, అదే బలరామ, సుభద్ర, కృష్ణ, సుదర్శన మూర్తుల్లో వరుసగా శివ, శక్తి, గోపాల, నారసింహ యంత్రాలు ఉన్నాయని మీకు తెలుసు కదా. వీటిని ఇందులో ఎందుకు పెట్టారు అనగా, మనకి ఉన్న హృదయ స్పందనలకి గోపాల యంత్రం, అలాగే కర్మజన్మలకి శివశక్తి యంత్రం, అలాగే కర్మ నివారణ కోసం నారసింహ యంత్రమును ఉంచి పూజించడం జరుగుతోందని గ్రహించండి. అలాగే ఇక మిగిలిన ఆఖరి 13,000 రుణబంధాలకి సంకేతం మన అరుణాచలములోని అగ్నిలింగమునకు ఉండే 13 ఖండితాలే మన రుణబంధాలన్నమాట. అరుణ అనగా రుణము లేనిది. ఇక అరుణాచలము అంటే రుణం లేని కొండ, లేదా రుణాలు లేకుండా చేసే కొండ అన్నమాట. అంటే హృదయ స్పందనాల వలన ఏర్పడే రుణబంధాలు లేకుండా రుణ విముక్తి చేసేది చివరికి అరుణాచల క్షేత్రమైందన్నమాట. అలాగే ఈ 13,000 రుణబంధాలకి మూల రుణాలు 800 అయితే, వీటికి 14 మహామూలబంధాలు ఉన్నాయి. 800 - 14 = 786. ఇందులో అంటే మన జన్మాంతర రుణాలు 786 అయితే, ఈ జన్మ రుణాలు 14 ఉంటాయి. 800 రుణాబంధాలు తీరాలంటే గిరి చుట్టూ 800 గిరి ప్రదక్షిణాలు చేస్తే 786 రుణబంధాలు తీరతాయి. దీనికి నిదర్శనమే ఒక మతము, వారు తమ ఇష్టమైన ఇష్ట దైవ ఈ సంఖ్యను కొలుస్తున్నారని లోకవిదితమే కదా. ఈ సంఖ్యలోని 7 + 8 + 6 = 21 వస్తుంది. ఇది జీవరుణాలు కలిగించే గణపతి సంఖ్య అని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. అలాగే ఇంకా మిగిలిన ఈ జన్మ రుణాలు 14 తీరాలంటే అరుణాచల క్షేత్రంలో స్థిర నివాసముగా ఎటు వెళ్లకుండా, అనగా ఊరి పొలిమేరలు దాటకుండా 7 నెలల నుండి 14 సంవత్సరాల పాటు ఉండి
అరుణాచల శివ అక్షర లక్షల 7 కోట్ల నామస్మరణ చేస్తే అప్పుడు మనకి ఉన్న ఈ జన్మ రుణాలు 14 తీరి రుణ విముక్తి పొందడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 800 రుణబంధాల విముక్తి స్థితికి వస్తారో వారికి మాత్రమే అరుణాచల క్షేత్ర ప్రవేశ దర్శన గిరి ప్రదక్షిణకి అర్హత యోగ్యత యోగం కలుగుతాయి. అలాగే మిగిలిన 14 ఈ జన్మ మూల రుణానుబంధాలు తీరే స్థితికి వచ్చినప్పుడు అరుణాచల క్షేత్రంలో స్థిర నివాసము యోగము ఏర్పడుతుంది. లక్ష్మీ హృదయ స్పందన వలన మాయ వలన చివరికి తన వలన ఏర్పడిన రుణానుబంధాల నుండి మనల్ని రుణ విముక్తి చేయటానికి అరుణాచల క్షేత్రంలో ఈమె ఇప్పటికీ సజీవమూర్తిగా ఉండి తీరుస్తోంది. అది ఎలా అంటే, ఎవరైతే 800 గిరి ప్రదక్షిణాలు పూర్తి చేస్తారో వారికి ఉన్న హృదయ రుణానుబంధాలు తీరిపోతాయి. ఇలా గిరి ప్రదక్షిణ సమయంలో మన కాలికి గాయాలైతే దానివలన గిరి ప్రదక్షిణాలు ఆగిపోకూడదని తనే స్వయంగా నాటు వైద్యురాలిగా వచ్చి తగిలిన గాయానికి కట్టుకట్టి ఆ రుణానుబంధం నుండి విముక్తి పొందటానికి సహాయం చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది. సరిగ్గా 800 ప్రదక్షిణాలు చేయాలని ఎలా చెబుతున్నారంటే, మన అరుణగిరి అర్ధనారీశ్వర తత్వం కదా, అనగా అగ్నిలింగం 13 ఖండితాలతో 14వ అగ్రభాగంతో ఉండటంతో 14 భాగాలు, అలాగే గిరి 24 కిలోమీటర్ల పరిధి కావడంతో 14 + 24 = 38 అర్ధనారీశ్వర తత్వం వలన ఈ సంఖ్యలు కలపడం జరిగింది. 38 అవుతుంది. అలాగే ఈ క్షేత్రంలో మనకి గణపతి ఆలయాలు ప్రాబల్యం ఉండటమును బట్టి చూస్తే, అలాగే జీవ శరీరానికి కారకుడు గణపతి కావడం వలన, అలాగే గణపతి సంఖ్య 21 అవ్వడం బట్టి చూస్తే ఇందాక వచ్చిన 38 × 14 796 వస్తుంది. ఇది రమారమి 800 అవుతుంది కదా. అలాగే 64,800లో 800వ వంతు సంఖ్య ఉండడం బట్టి పరమహంస గారు ఈ గిరి చుట్టూ 800 ప్రదక్షిణాలు చేయాలని, ఇలా జ్ఞానస్ఫురణ పొందడం దాన్ని మనకి అందించడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ 800 గిరి ప్రదక్షిణాలు ఈ జన్మలో చేసినవా లేదా గత జన్మల్లో చేయడం మొదలుపెట్టి ఉంటే ఎప్పుడు ఈ లెక్క మారుతుందా అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గత జన్మల్లో ఈ 800 ప్రదక్షిణాలు పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుత మానవ కర్మ జన్మ వచ్చిందని ముందు తెలుసుకోండి. ఇప్పుడైతే మీకు గత జన్మలు అలాగే ఈ జన్మలో చేసిన గిరి ప్రదక్షిణాలు 800 పూర్తవుతాయో, అప్పుడు మీకు ఎడమకాలి బొటన వేలు గోరు నల్లగా మారితే మీ గిరి ప్రదక్షిణాలు పూర్తయినట్లే అన్నమాట. అలాగే ఎప్పుడైతే మీకు 65 డైమెన్షన్స్ రేడియేషన్స్ ఇలా మీ దగ్గరకు వస్తుందో, దానితో మీకున్న అన్ని రకాల రుణానుబంధాలు తీరిపోయి ఈ జన్మ రుణాలు 14 మాత్రమే మిగులుతాయి. ఇవి మాత్రం 1 తల్లి రుణానుబంధం, 2 తండ్రి రుణానుబంధం, 3 కుటుంబ సభ్యుల రుణానుబంధం, 4 గురు రుణానుబంధం, 5 దైవ రుణానుబంధం, 6 బంధు రుణానుబంధం, 7 మిత్ర రుణానుబంధం, 8 సమాజ రుణానుబంధం, 9 ఋషి రుణానుబంధం, 10 సాధుజన రుణానుబంధం, 11 జంతు మొక్కల రుణానుబంధం, 12 పితృదేవత రుణానుబంధం, 13 క్షేత్ర రుణానుబంధం, 14 భూతదయ రుణానుబంధం ఉంటాయి. ఒకవేళ సాధకుడు ఈ 14 జన్మ రుణాల్లో రుణవిముక్తి పొందకుండా వీటిలో ఏదో ఒకదానికి స్పందించి ఆ రుణానమును పెంచుకుంటే పోతే మళ్ళీ మాయలో పడి అరుణాచల క్షేత్రము నుండి తిరోగమనం అనగా వెనక్కి తిరిగి వచ్చి పునఃకర్మ జన్మ చక్రములో పడతారు. ఉదాహరణకి సమాజ రుణం తీసుకుంటే సాధకుడు తాను పొందిన జ్ఞానమును సమాజమునకు లోక కళ్యాణార్థం అందించాలనే ఆశయంతో ఆశ్రమం పెట్టి ఆశ్రమాధిపతిగా మారి శిష్యభక్తులను చేర్చుకొని వీరి పోషణార్థం ఈ ఆశ్రమ దాతలను దగ్గర నుండి ధనం వసూలు చేయడం దాకా వస్తాడు. దానితో ఈ రుణానుబంధం ఈ రుణము నుండి విముక్తి తగ్గడం పోయి రుణానుబంధాలు అధికమవుతాయి. మాయల్లో పడి వాడి సాధనాశక్తిని నాశనం చేసుకుని అహం మాయకు గురై అజ్ఞానములోనికి వెళ్ళి అరుణాచల క్షేత్రము నుండి బయటికి వస్తారు. ఇలా 99% ఈ సమాజ రుణానుబంధ విముక్తి పొందని వాళ్ళని నా స్వానుభవంలో చూడడం జరిగింది. అదే ఈ మాయను దాటానికి తన పొందిన జ్ఞానానుభవాలతో ఒక పుస్తకం రాసి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా తన పేరు అలాగే తన ఉనికి తెలియకుండా అందరికీ ఉచితంగా పంచిపెట్టి ఉంటే, లేదా అందరికీ ఈ పుస్తకం అందుబాటులో ఉచితంగా అందేటట్లుగా చేస్తే సరిపోతుంది. ఇక పుస్తకం ఎవరు చదువుతున్నారో, ఎవరు చదవడం లేదో, ఎందుకు చదవడం లేదో, ఎవరు ఏమనుకుంటున్నారో ఈయన పట్టించుకోడు. తన వంతుగా పుస్తకం రాయాలని అనుకున్నాడు. రాసి అందించడమే తన బాధ్యత. తీరిపోయిందని అనుకునే మనోస్థాయిలో నిజమైన జ్ఞానయోగి ఉంటాడు. ఇక దానితో తన ఆశయం తీరిపోతుంది. ఆశ్రమం పెట్టే మాయ తప్పుతుంది కదా. ఈ చిన్న లాజిక్ చాలామంది సన్యాసులు మిస్ అయ్యి సన్యాసులు అవుతున్నారు. అలాగే
ఈ 14 రుణాలు తీర్చుకునే సమయంలో మనకి ఈ అరుణాచల క్షేత్ర పరివార దేవతలు మానసికంగా శారీరకంగా యోగ పరీక్షలు పెడతారు, ఆశ పెడతారు, భయపెడతారు, బాధపడతారు, సుఖపెడతారు, అహమిస్తారు, ధనమాయలు పెడతారు, కీర్తిమాయలు ఇస్తారు. ఇలా చెప్పడానికి మనం ఊహించడానికి వీలు లేని మర్మ సూక్ష్మమాయలు ఉంటాయని తెలుసుకోండి. మరి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు శవ సాధన చేయాలి. అనగా నేను అనేది లేదు, ఉన్నదంతా కనిపించేదంతా శూన్యమేనని, ఈ దేహం బతికున్న శవమని అనే భావంలో మనం నిరంతరంగా ఉండాలి. అప్పుడు మనకి అన్నింటి యందు శ్మశాన వైరాగ్యం కలిగి మనస్సు స్పందించకుండా మౌనంగా సాక్షిభూతంగా మారి ఒక నాటకమును చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది. ఇలా మనం చనిపోయేంత వరకు అరుణాచలం ఉండాలి. లేదంటే అక్కడి నుండి వెనక్కి వస్తాం, లేదా అరుణగిరి లోపలికి వెళ్లకుండా సూక్ష్మ శరీరంతో ఈ క్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాం. ఇలా సంచారం చేసే యోగాత్మ ఆత్మజీవులను ఎందరినో నా అనుభవంలో చూడడం జరిగింది. కాబట్టి మనం ఈ 800 రుణానుబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రుణం ఉంది అంటే కర్మ ఉన్నట్లే, ఇది ఉంది అంటే జన్మ ఉన్నట్లే, ఇది ఉంది అంటే కర్మబంధం ఉన్నట్లే, ఇది తీరాలంటే పునర్జన్మ కర్మ జన్మ చక్రములోనికి వెళ్ళినట్లే అన్నమాట. కాబట్టి ఈ రుణ విషయాల జాగరూకతతో ఉండండి. అదేమిటంటే అసలు మనకి రుణానుబంధం అవుతుందో లేదా రుణ విముక్తి అవుతుందో ఎలా తెలుస్తోంది అన్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. మనకి రుణబంధం పెరిగితే వాటి మీద మమకారం, ప్రేమ, వ్యామోహము, మోహము కలుగుతాయి. అదే రుణ విముక్తి కలిగితే పట్టుదలతో కూడిన మాట పట్టింపులు, గొడవలు, కొట్లాటలు, అనుమానాలు, అవమానాలు, విడిపోవడాలు, స్థల మార్పిడి, మరణం పొందడం జరుగుతాయి. ఇవి మీకు 1, 3, 5, 7, 9, 11, 13, 15 సంవత్సరాల్లో గొడవలు వచ్చి విడిపోతారు. ఇదే 36 కపాలదారి ఈ వరుస క్రమంలోనే కపాలాలు ఉంటాయి. అంటే మన బ్రహ్మరంధ్ర గుహలో 36 కపాలదారి ఆవాసానికి కారణం మన జన్మాంతర రుణ బంధాల విముక్తి కోసం మనకి మనమే మన ఆత్మశరీరం కాస్త ఇలా 36 లేదా 64 కపాలదారి అయ్యిందని మీరంతా ఇప్పటికే గ్రహించి ఉంటారు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా మీ బంధంలో సమస్యలు రాలేదంటే అది మీకు జన్మాంతర రుణానుబంధంగా మారుతుంది. ఒకవేళ సమస్యలు వస్తే అది ఈ జన్మలో రుణ విముక్తి పొందడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అసలు ఈ 800 రుణాల నుండి శాశ్వత విముక్తి పొందడానికి ఉన్న ప్రాయశ్చిత్త మార్గాలు మీకు చెబుతాను, తెలుసుకోండి. ఇవి మోక్షం కావాలని అనుకునేవారు మాత్రమే చేయాలని తెలుసుకోండి. అవి ఏమిటంటే, ఇవి తీరటానికి అరుణాచల క్షేత్రంలో మరణం పొందాలి, లేదా క్షేత్రంలో 7 నెలల నుండి 14 సంవత్సరాల పాటు ఉండాలి, లేదా అరుణగిరి చుట్టూ 800 గిరి ప్రదక్షిణాలు చేయాలి, లేదా ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు అరుణాచల క్షేత్రానికి చేరుకుని ఉపవాసం జాగరణతో ఒక గిరి ప్రదక్షిణం చేయాలి, లేదా అరుణాచల శివనామస్మరణ 7 కోట్లు చేయాలి, లేదా సంవత్సరానికి 7 లేదా 14 సార్లు అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకుని ఒక గిరి ప్రదక్షిణం చేయాలి, లేదా 21 నర్మదా అర్ధనారీశ్వర బాణలింగాల మాల వేసుకుని మాల కొని 12 సంవత్సరాలు దీన్ని ధరించి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు అరుణాచల క్షేత్రానికి చేరుకునే ఉపవాసం జాగరణతో ఒక గిరి ప్రదక్షిణం చేయాలి. ఇదంతా మా వల్ల కాదంటే సూక్ష్మములో మోక్షముగా ఇంట్లోనికి ఒక నర్మదా అర్ధనారీశ్వర బాణలింగమును తెచ్చుకుని దాన్ని విభూతిలో డబ్బాలో ఉంచి ప్రతి శివరాత్రి నాడు దీన్ని విభూతి నుండి బయటకు తీసి దీనికి మీ ఇష్టము ఓపికను బట్టి అభిషేకం చేసుకుని ఉపవాసం ఉండి ఆ రాత్రంతా అరుణాచల శివనామస్మరణతో జాగరణ చేసి మరుసటి రోజు యథావిధిగా దీన్ని విభూతి డబ్బాలో పెట్టండి. మళ్ళీ దీన్ని ఆ తర్వాత వచ్చే శివరాత్రి నాడు బయటకు తీయాలి. ఇది కూడా మా వల్ల కాదంటే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అనగా 12 గంటల నుండి 12 గంటల 48 నిమిషాల దాకా ఏకాంతముగా మౌనంలో మనస్సుతో అరుణాచల శివనామస్మరణతో శివధ్యానం చేయండి. ఇలా 7 నుండి 14 శివరాత్రులు మీరు క్రమం తప్పకుండా చేయగలిగితే గిరి ప్రదక్షిణాలు 2671 చేస్తే ఎంతటి ఫలితమో వస్తుందో అంత ఫలితం మీరు తప్పక పొందుతారు. కాకపోతే ఇందులో ఉన్న నియమం ఏమిటంటే వరుసగా 7 నుండి 14 శివరాత్రులు ఇదే విధంగా చేయాలి. లింగోద్భకాల సమయం తప్పకూడదు. ఇలా వరుస క్రమం తప్పితే ఆ ముందు చేసిన శివరాత్రి ఫలితం పోతుంది. మళ్ళీ కొత్తగా లెక్క మొదలు పెట్టుకోవాలన్నమాట. వరుసగా 13 సంవత్సరాలు ఇలాగే చేసి 14వ సంవత్సరంలో లింగోద్భవ కాలంలో ఒకవేళ శివధ్యానం చేయకుండా నిద్రపోతే దానితో ఇంతకు ముందు చేసిన 13 సంవత్సరాల ఫలితం కూడా పోతుంది. మళ్ళీ లెక్క మొదటి నుండి ప్రారంభమవుతుంది.
ఇలా మీకు నచ్చినా మీకు వీలున్న ఏదో ఒక పరిహార మార్గమును మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తితో అఖండ అచంచల ఆత్మవిశ్వాసంతో అహం రహితమై సర్వస్య శరణాగతితో మీరు చేయగలిగితే మీకున్న హృదయ స్పందన వలన కలిగే అన్ని రకాల రుణానుబంధాలు నుండి రుణ విముక్తి పొంది ఆత్మమోక్షమును పొందుతారు. మోక్షం అంటేనే రుణ విముక్తి పొందడమే కదా. రుణ విముక్తి ఇచ్చే అరుణమైన అరుణాచల నామస్మరణ, అరుణాచల క్షేత్ర దర్శనం, అరుణగిరి ప్రదక్షిణం అని తెలుసుకుని దీన్ని సాధన సాధ్యతే సాధ్యం అని చేసి మోక్షమును పొందండి.